హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు వీడియోలో భారత రాజ్యాంగంలో గల షెడ్యూల్స్ గురించి మనం నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. భారత రాజ్యాంగం అనేటటువంటిది ఒక్క రోజులో ఏర్పాటైనటువంటి రాజ్యాంగం కాదు. ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత 1946 డిసెంబర్ 9వ తేదీన ఒక మొదటి సమావేశం అనేటటువంటిది జరిగింది. ఈ సమావేశం యొక్క అధ్యక్షుడు ఎవరు అని అంటే సచ్చిదానంద సింహ. ఈయన అధ్యక్షుడిగా వహించినటువంటి 2 రోజుల తర్వాత డిసెంబర్ 11వ తేదీన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అంటే ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే, సచ్చిదానంద సింహ 2 రోజులు తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా ఎవరున్నారనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండడం జరిగింది. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ఏర్పాటు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందనంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అందుకే ప్రతి నవంబర్ 26వ తేదీని కాన్స్టిట్యూషనల్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. తర్వాత 1950 జనవరి 26వ తేదీన మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. దానికి గల కారణం ఏంటి అనంటే, భారత రాజ్యాంగం జనవరి 26, 1950వ సంవత్సరం నుంచి అమల్లోకి రావడం జరిగింది. అందుచేత మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని ఏం గుర్తుంచుకోవాలి అనంటే, భారత రాజ్యాంగంలోని ముసాయిదాలో 315 అధికరణాలు 8 షెడ్యూల్స్ అనేటటువంటి ఉన్నాయి. తర్వాత 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన తర్వాత 395 అధికరణాలు 8 షెడ్యూల్స్ 22 భాగాలు అనేటటువంటివి మనం గమనించాలి. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంది అని అంటే, రాజ్యాంగం ముసాయిదాలో 315 అధికరణాలు 8 షెడ్యూల్స్ అనేటటువంటివి ఉన్నాయి. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత 395 అధికరణాలు 8 షెడ్యూళ్లు 22 భాగాలు అనేటటువంటివి ఉన్నాయి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో అధికరణాల సంఖ్య 468 పెరగడం జరిగింది. షెడ్యూలు కూడా 12 పెరగడం జరిగింది. భాగాలు వచ్చేసి 25 భాగాలుగా పెరగడం జరిగింది. ఈ అధికరణాలు కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, భాగాలు కావచ్చు, ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి, మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకు షెడ్యూల్స్ అనేటటువంటి టాపిక్కి వెళ్లే ముందు, ఇంతకు షెడ్యూల్ అంటే ఏంటి అనంటే, భారత రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి అంశాలను ఒక పట్టిక రూపంలో పొందుపరచడాన్ని షెడ్యూల్గా మనం పిలుస్తూ ఉంటాం. ఈ షెడ్యూల్స్ అనేటటువంటివి చివరన ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్స్ అనేటటువంటివి ఎన్నున్నాయనంటే 12 షెడ్యూల్స్ అనేటటువంటివి ఉన్నాయి. అంతకుముందు గతం లోపల 8 షెడ్యూల్స్ ఉండే, ఇప్పుడు ఏమైపోయిందనంటే 12 షెడ్యూల్గా ఏర్పాటు కావడం జరిగింది. ఆ షెడ్యూల్స్ ఏంటో మనం చూద్దాం. మొదటి షెడ్యూల్ వచ్చేసి టెరిటరీస్ గురించి, 2వ షెడ్యూల్ సాలరీస్, 3వ షెడ్యూల్ అఫ్రిమేషన్స్, 4వ షెడ్యూల్ రాజ్యసభ, 5వ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్స్, 6వ షెడ్యూల్ అదర్ ట్రైబ్స్, 7వది ఫెడరల్ స్ట్రక్చర్, 8వది అఫీషియల్ లాంగ్వేజ్, 9వది ల్యాండ్, 10వది డిఫెక్షన్, 11వది పంచాయతీరాజ్, 12వది మున్సిపల్. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్. మొదటి షెడ్యూల్ వచ్చేసి టెరిటరీస్. వీటిని ఏమంటామనంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ఇందులో మనం చదువుకుంటూ ఉంటాం. ప్రస్తుతం మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉండడం జరిగింది. 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండడం జరిగింది. 30 మంది సీఎంలు ఉండడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రాల గురించి కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి కావచ్చు, మొదటి షెడ్యూల్ లోపల పొందుపరచడం జరిగింది. మొదటి షెడ్యూల్ ఏంటి అనంటే టెరిటరీస్ గురించి మనం చదువుకుంటూ ఉంటాం. తర్వాత 2వ షెడ్యూల్ వచ్చేసి సాలరీస్. ఇందులోపల మనం వేతనాల గురించి చదువుకుంటూ ఉంటాం. అంటే భారత రాష్ట్రపతి యొక్క సాలరీ ఎంత, ఉపరాష్ట్రపతి యొక్క వేతనం ఎంత, ప్రధానమంత్రి యొక్క వేతనం ఎంత, కాగ్ యొక్క వేతనం ఎంత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం ఎంత అని ఈ వేతనాల గురించి మనం 2వ షెడ్యూల్లో చదువుకుంటూ ఉంటాం. 3వ షెడ్యూల్ అఫ్రిమేషన్స్ అంటాం. అఫ్రిమేషన్స్ అని అంటే తెలుగులో ప్రమాణ స్వీకారం. అంటే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం,
రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారం, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ఎంపీల ప్రమాణ స్వీకారాల గురించి మొత్తం మనం మూడే షెడ్యూల్లో చదువుకోవడం జరుగుతుంది. తర్వాత నాలుగో షెడ్యూల్ వచ్చేసి రాజ్యసభ. రాజ్యసభ అనగానే మనము ఎగువ సభ, దిగువ సభ అనేటటువంటివి ఉంటాయి. అందులో ఎగువ సభనే రాజ్యసభ అంటాం లేదా పెద్దల సభ అంటాం, దిగువ సభను లోక్సభ అంటాం. అంటే రాజ్యసభకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా మనకు నాలుగో షెడ్యూల్ లోపల పొందుపరచడం జరిగింది. తర్వాత ఐదవ షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్. ఇందులో ఎస్సీలకు సంబంధించి, తర్వాత షెడ్యూల్ ట్రైబ్లకు సంబంధించిన పరిపాలనల గురించి ఈ ఐదవ షెడ్యూల్ లోపల పొందుపరచడం జరిగింది. తర్వాత ఆరవ షెడ్యూల్ వచ్చేసి అదర్ ట్రైబ్స్. అదర్ ట్రైబ్స్ అని అంటే ఇతర గిరిజన ప్రాంతాల గురించి, అంటే ఎస్పెషల్గా నాలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి గిరిజనుల గురించి మనం ఇందులో చదువుకుంటూ ఉంటాం. ఆ నాలుగు రాష్ట్రాలు ఏంటి అని అంటే 1 అస్సాం, 2 త్రిపుర, 3 మిజోరాం, 4 మేఘాలయ. ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల గురించి మనం ఈ ఆరవ షెడ్యూల్ లోపల మనం చదువుకుంటాం. తర్వాత 7వ షెడ్యూల్ లోపల ఫెడరల్ స్ట్రక్చర్ గురించి మనం నేర్చుకుంటాం. ఇంతకు ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అంటే అధికార విభజనల గురించి మనం నేర్చుకుంటాం. అంటే అధికార విభజనలు అంటే ఏంటి అని అంటే కేంద్రానికి ఉండేటటువంటి అధికారాలు ఏంటి, రాష్ట్రాలకు ఉండేటటువంటి అధికారాలు ఏంటి, కేంద్రాలకు రాష్ట్రాలకు మధ్య అధికారాలు అనేటటువంటి ఏ విధంగా విభజించారు అనే దానిపైన మనం ఎన్నో షెడ్యూల్లో నేర్చుకుంటామనంటే 7వ షెడ్యూల్లో నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత 8వ షెడ్యూల్ వచ్చేసి ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్. వీటిని మనం ఏమంటామనంటే అధికార భాషలు అంటాం. అంటే అధికార భాషల గురించి ఏ షెడ్యూల్లో నేర్చుకుంటామనంటే 8వ షెడ్యూల్లో నేర్చుకుంటాం. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అనంటే 22 భాషలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 9వ షెడ్యూల్ ల్యాండ్ గురించి, అంటే భూ సంస్కరణల గురించి ఈ 9వ షెడ్యూల్ అనేటటువంటిది వివరించడం జరుగుతుంది. అంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ రూపంలో ఈ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏ సంవత్సరంలో అనంటే 1951వ సంవత్సరంలో ఈ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 10వ షెడ్యూల్ ఏంటి అనంటే డిఫెక్షన్. దీన్నే మనం ఏమంటామనంటే పార్టీ ఫిరాయింపులు. అంటే ఒక పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు మరో పార్టీలోకి జంపు కావడాన్ని, అంటే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళడాన్ని ఈ పార్టీ ఫిరాయింపు చట్టం అనేటటువంటి తీసుకురావడం జరిగింది. ఇది ఎన్నో సవరణ ద్వారా తీసుకొచ్చారని అంటే 52వ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది 1985వ సంవత్సరంలో. మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఈ పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఏ రాష్ట్రం తీసుకురావడం జరిగిందని అంటే జమ్మూ కాశ్మీర్ అని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత 11వ షెడ్యూల్ వచ్చేసి పంచాయతీ రాజ్ గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. అంటే పంచాయతీ రాజ్ అనేటటువంటిది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పంచాయతీ రాజ్ చట్టం అనేటటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. ఇది ఏ సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరించారు అంటే 1992వ సంవత్సరంలో దీన్ని సవరించడం జరిగింది. ఇందులోపల అంటే పంచాయతీరాజ్ చట్టం లోపల ఎన్ని అంశాలు పొందుపరచారు అనంటే 29 అంశాలను పొందుపరచడం జరిగింది. ఇందులో మీరు దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనకు బిట్ రూపంలో ఏ విధంగా అడుగుతారనంటే పంచాయతీరాజ్ చట్టాన్ని 8వ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచారనంటే 73వ సవరణ ద్వారా దీన్ని పొందుపరచడం జరిగింది. పంచాయతీరాజ్ చట్టం లోపల ఎన్ని అంశాలు పొందుపరచారు అనంటే 29 అంశాలను పొందుపరచారని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత చివరిదైనటువంటి షెడ్యూల్ మున్సిపల్ షెడ్యూల్. ఇందులోపల నగరపాలక వ్యవస్థ గురించి పొందుపరచడం జరిగింది. ఇది 8వ సవరణ ద్వారా ఏర్పడింది అనంటే 74వ సవరణ ద్వారా ఏర్పడింది. ఇది కూడా 1992వ సంవత్సరం లోపల ఏర్పాటు కావడం జరిగింది. ఇందులోపల ఎన్ని అంశాలను పొందుపరిచారు అనంటే 18 అంశాలను పొందుపరిచారు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. 29 అంశాలు అనేటటువంటి పంచాయతీరాజులో పొందుపరిస్తే 18 అంశాలు అనేటటువంటివి నగరపాలక వ్యవస్థ, దాన్నే మున్సిపల్ షెడ్యూల్ లోపల దీన్ని పొందుపరచడం జరిగిందని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ 12 షెడ్యూళ్లను మనం సులభంగా గుర్తుంచుకోవడం కోసం ఒక కోడ్ని రాసుకుంటూ ఉంటాం. ఆ కోడ్ ఏంటి అని అంటే టిఎస్ ఏఆర్ఎస్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని చెప్పి మనం రాసుకుంటూ ఉంటాం. ఇక్కడ టిఎస్ అని అంటే తెలంగాణ సమితి కావచ్చు, ఏఆర్ఎస్ అంటే అరవింద స్వామి కావచ్చు, ఆఫ్ ఓల్డ్ పిఎం అని చెప్పి మనం రాసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ టి అనేటటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అంటే టెరిటరీస్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఎస్ అనంటే సాలరీస్, ఏ అనంటే అఫ్రిమేషన్స్, ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ అనంటే షెడ్యూల్ ట్రైబ్స్, ఆఫ్లో మనకడ ఓ అని కనబడుతుంది కాబట్టి ఆ ఓ అనేటటువంటిది అదర్ ట్రైబ్స్ గురించి ఇండికేట్ చేస్తుంది, ఎఫ్ అనంటే ఫెడరల్ స్ట్రక్చర్ని ఇండికేట్ చేస్తుంది,
ఓ అని అంటే అఫీషియల్ లాంగ్వేజ్, ఎల్ అంటే ఇక్కడ ల్యాండ్ను ఇండికేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఓల్డ్లో డి అనేటటువంటిది డిఫెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత పిఎంలో పి అనేటటువంటిది పంచాయతీరాజ్ని, ఎం అనంటే మున్సిపాలిటీని మనకు ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ కోడ్ అనేటటువంటిదే ఫైనల్ కాదు, మీకు నచ్చినట్టుగా, మీకు నచ్చిన రూపంలో, మీకు సులభంగా గుర్తుండే విధంగా, మీకు నచ్చినట్టుగా కోడ్ని రాసుకోండి. ఈ విధంగా మనం కోడ్ రూపంలో దీన్ని రాసుకుంటూ ఉంటాం. ఈ షెడ్యూల్స్ గురించి మనకు ఒక ప్రశ్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్స్ ఏవైతే 12 ఉన్నాయో వాటిని మీరు సులభంగా ఈ విధంగా గుర్తుంచుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో గత పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ ద్వారా క్వశ్చన్స్ని మీరు పొందొచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.